సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, రెండవ వల్లి, 12వ మంత్ర. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఈ రెండవ వల్లిలో యమధర్మరాజ ఆరంభంలో రెండు మార్గాల గురించి చెప్పారు. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే శారీరక సుఖాలను అనుభవించడం, అదే పరమార్థంగా భావించి జీవిత గమ్యంగా అనుకోవడం ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే ఈ యొక్క శరీర పోషణ మాత్రమే కాదు, ఈ జీవుడికి ఇంకా వేరే గమ్యం ఉంది ఈ మనిషి జన్మ ఎత్తినందుకు. ఆ గమ్యం ఏమిటంటే జీవన్ముక్తి, దుఃఖం లేనటువంటి ఒక స్థితిని ప్రతి మనిషి పొందగలడు అని కోరుకొని వివేక మార్గంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, అది శ్రేయో మార్గం. సూక్ష్మంగా చెప్పాలి అంటే అర్థకామాలే ప్రధానంగా ఉండేటటువంటి మార్గం ప్రేయో మార్గం. అర్థకామాలు ఉంటాయి కానీ ధర్మం, మోక్షం అనేటటువంటిది ప్రధానంగా ఉండేటటువంటిది శ్రేయో మార్గం. అట్లా రెండు మార్గాలు చెప్పిన తర్వాత యమధర్మరాజు ఏం చెప్పారు, నచికేత, నువ్వు శ్రేయో మార్గాన్ని కోరుకున్నావు, నువ్వు ధీరుడివి కనుక శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్నావు. చాలామంది అజ్ఞానులు ఆ ప్రేయో మార్గాన్ని కోరుకుంటారు అని చెప్పిన తర్వాత, నేను కూడా మొదట ప్రేయో మార్గాన్నే కోరుకున్నాను. ఈ యమధర్మరాజ పదవి కోసం నేను యజ్ఞాలన్నీ చేశాను, ఇంత చిన్న వయసులో నాకు ఈ జ్ఞానం కలగలేదు, ఆత్మజ్ఞానాన్ని పొందాలని కలగలేదు నాకు అని చెప్పి చెప్పిన తర్వాత, ఈ ఆత్మవిద్య మూడవ వరాన్ని ఇస్తూ దాని యొక్క ఫలితం ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం ఈ ఆత్మజ్ఞానాన్ని అనే విషయాన్ని ఈ 12వ మంత్రంలో యమధర్మరాజు చెప్తున్నారు నచికేతుడితో. ఎక్కడ లభ్యమవుతుంది ఈ ఆత్మ అనేటువంటిది, ఈ కఠోపనిషత్తు చాలా సందేహాలను తీరుస్తుంది మనకు. సహజంగా మానవాళిలో ఉన్నటువంటి, అంటే మనుషులకు ఉన్నటువంటి సహజమైనటువంటి సందేహాలు, మనిషి ఎలా పుడతాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు, మళ్ళీ పునర్జన్మ ఉంటే ఎప్పుడు పుడతాడు అనే విషయాలన్నీ కూడా కఠోపనిషత్తులో విశేషంగా చెప్పబడినవి. ఆ మూడవ వరంగా అడిగినప్పుడు నచికేతుడు దానికి సమాధానం చెప్తూ, ఈ ఆత్మ అనేటువంటిది దుర్దర్శం అన్నారు, తెలుసుకోవడం చాలా కష్టం. ఈ 12వ శ్లోకంలో మొదటి లైన్లో దుర్దర్శం అంటే
చూడాలి అంటే చాలా కష్టపడాలి. చూడాలి అంటే కష్టపడాలి అంటే ఏమిటి, ఏమిటంటే అది చూడడానికి అందనిది కాబట్టి, కళ్ళకి కనపడనిది కాబట్టి చాలా కష్టం. తర్వాత దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం. గూఢం అంటే చాలా గహనమైనటువంటిది, లోతైనటువంటి విషయం. మనకు ఈ యొక్క ఇంద్రియాలకి బుద్ధికి మనస్సుకు అందనటువంటి విషయం అది. అందుకే అందరు మానవులు బుద్ధి విషయాలకు అందే విషయాల వైపు వెళతారు, కానీ బుద్ధికి అందనటువంటిది, ఇంద్రియాలకు కనపడనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకంటే పరాంశికాని విదృణ స్వయంభూ అన్నారు. ఆ బ్రహ్మదేవుడు మన ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని బయటికి వెళ్ళేటట్లుగా తయారు చేశాడు. వాటి యొక్క బలహీనత ఏమిటంటే ఎంతసేపటికి బయటికి పరిగెడుతూ ఉంటాయి. కనుక మనం దానికి అలవాటు పడి ఉండడం వల్ల ఈ ఆత్మ అనేటువంటిది కళ్ళకి, బుద్ధికి, మనస్సుకి అందనటువంటిది అవడం వల్ల ఎంతో సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అంతఃపరీక్ష చింతన చేసి గురువును సమీపించి ఈ యొక్క గూఢమైనటువంటిది, గహనమైనటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకోవాలంటే కొన్ని నియమాలు, నిష్టలు ఉండాలి. కొన్ని నియమాలు, నిష్టలు అంటే ఇప్పుడు మనుషులు వ్రతాలు, కర్మలు చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు ఎన్నో నిష్టలు పాటిస్తారు. అంతకంటే కష్టమేం కాదు. నియమాల నిష్టలు అనగానే భయపడి పారిపోవక్కర్లేదు. మనం ఒక వ్రతం చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక యాగం చేయాలన్నా, మామూలు అయ్యప్ప గుడికి వెళ్ళాలంటేనే శబరిమలకి, ఎంత నియమాల నిష్టలు పాటిస్తున్నారు మనుషులు. కాబట్టి ఎప్పుడైతే నియమ నిష్టలు పాటిస్తామో అప్పుడే అది లభ్యమవుతుంది కదా. అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని సాధనలు, కొన్ని అర్హతలు శాస్త్రం చేత చెప్పబడింది. ఎందుకంటే గహనమైనది గనక. గూఢం అనుప్రవిష్టం అన్నారు. గుహాహితం, గుహ అంటే హృదయంలో, హితం అంటే ఉన్నది అని. ఎవరు అంటే తం దేవం, ఈ యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆత్మ ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉన్నది. ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకు బయటికి చూడటమే తెలుసు, కానీ లోపలికి చూడడం ఎలా తెలుస్తుందండి? కాబట్టి లోపల చూడడం అనేది ఏమీ లేదు, లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, బుద్ధి ద్వారా గ్రహించాలి అంతే. దానికి పద్ధతి ఉంది, ప్రకారం ఉంది. అది ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఆ గురువుగారే చెప్తారన్నమాట. గుహాహితం గహ్వరేష్టం, తం దేవం గహ్వరేష్టం అంటే శంకరాచార్యుల వారు రాస్తారు, విషయే అనర్థ సంకటం తిష్టతి అన్నారు. అనర్థమైనటువంటి, ప్రయోజనం లేనటువంటి, మీరు ఇలా వచ్చి కూర్చోండి, కొంచెం కష్టమైనటువంటి సమస్యల మధ్యలో, రాగ ద్వేష కామ క్రోధాల మధ్యలో ఈ ఆత్మ హృదయంలో లభ్యమవుతున్నది, అది గహ్వరేష్టం అంటే. ఉదాహరణ ఏమిటి అంటే గులాబీ పువ్వు. గులాబీ పువ్వు చూడడానికి అందంగా, స్మూత్గా, మంచి వాసనతో ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే ఫస్ట్ ముళ్ళు ఉంటాయి. అక్కడే గులాబీ పువ్వును పట్టుకుంటే నలిగిపోతుంది. పువ్వును పట్టుకోం కదా, ఏం పట్టుకుంటాం? కాడని పట్టుకుంటాం. కాడని పట్టుకుంటే కాడ దగ్గర ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఈ ఆత్మని తెలుసుకోవాలి అంటే కూడా దాని దగ్గరికి వెళ్ళే ముందు, గ్రహించే ముందు మనకు రాగ ద్వేషం కామం క్రోధం అనేటటువంటి ఈ దుర్గుణాలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఉండడం వల్ల ఆ పుష్పం, హృదయ పుష్పం దగ్గర ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ప్రకాశమైనటువంటి స్వరూపాన్ని గ్రహించలేడు మనిషి. అందుకని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు చేతికి ముళ్ళు,
గుచ్చుకోకుండా జాగ్రత్తగా పట్టుకొని తర్వాత ఆ ముళ్ళుని తీసి అప్పుడే దగ్గర ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడొచ్చు. చిన్నప్పుడు చాలా అనుభవం, గులాబీ పువ్వు బాగుందని చెప్పి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పిల్లలం కదా, తెలియదు, టక్కని పట్టుకోగానే గుచ్చుకునేది. అయినా గులాబీ పువ్వు మీద ఆశ పోలే. పెరిగినప్పటికీ కూడా పెద్దవాళ్ళమైనా కూడా అన్నిసార్లు ముళ్ళు గుచ్చుకున్నా పోకుండా ఉంటాం ఆ గులాబీ దగ్గరికి. అది పువ్వు విరబోయంగానే వాసన వస్తుంది. అదేవిధంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనిషి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి భావనలో ఉంటాడు గనక గహ్వరేష్టం అన్నాడు. ఈ సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రకాశం ఎప్పుడూ తగ్గదు. తెలుసుకోవడం ఎందుకు కష్టం అంటే గుహలలో ఉన్నది, అంతర హృదయంలో ఉన్నది, లభ్యమవుతున్నది. అంతేకాదు అది తెలుసుకోవడం చాలా కష్టం, అన్ని సమస్యల మధ్యలో ఉన్నది అన్నారు. సమస్యలంటే ఏమీ లేదు, నేను భార్యని, నేను భర్తని, నేను పుత్రుణ్ణి, నేను పుత్రిని, ఇట్లాంటివంటి బాధ్యతలు ఉన్నాయి కదా కొన్ని మనకు, వీటన్నిటితోనే మనం మనసు నిండిపోతుంది అన్నమాట. ఇది ఆత్మ తెలుసుకోవడానికి ముందు పొద్దునే లేవంగానే ఏం చేస్తాం, అమ్మా నేను అమ్మని అన్నాడు, అమ్మా అని పిలుస్తాడు వాడు. ఫస్ట్ అమ్మా రోల్ వచ్చేస్తుంది, దాని తర్వాత హస్బెండ్ పిలుస్తాడు, భార్య రోల్ వచ్చేస్తుంది. కాబట్టి మనం మన చింతన చేసి ఆలోచన చేసే లోపలే మన రోల్స్ అన్నీ మనకు రిమైండ్ చేస్తారు వాళ్ళందరూ. చేసేటప్పుడు ఏమైపోతుందంటే ఈ విషయాన్ని మర్చిపోతాం మళ్ళీ. ఇంకా పొద్దుడు నుంచి రాత్రి దాకా భర్తగానో భార్యగానో అమ్మాయి కూతురుగానో కొడుకుగానో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాం. రాత్రి అయ్యేటప్పుడు ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం. ఇంకా మనకు సమయమే లేదు ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని గురించి ఆలోచించడానికి. కనుక ఎటువంటి ఆత్మస్వరూపం, పురాతనం. పురాతనం ఈ శరీరంలో ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ శరీరం రాకముందు కూడా ఉన్నది, అది పురాతనం అంటే. మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకో శరీరం వచ్చినా కూడా అందులోనూ ఉంటుంది. ఈ ఇల్లు కట్టక ముందు ఈ ఆకాశం ఉందా లేదా అండి, ఇక్కడ ఈ స్పేస్, ఈ గోడలు కట్టక ముందు ఈ ఒక స్పేస్ ఉంది కదా. ఈ ఇల్లు పోయిన తర్వాత ఇంకో ఇల్లు కట్టిన తర్వాత కూడా 100 ఇయర్స్ తర్వాత ఈ స్పేస్ ఉంటుందా ఉండదా? పాత ఇళ్ళు పోతుంటే క్రొత్త ఇళ్ళు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ శరీరం అనే ఇల్లు అంతటా వ్యాపించినటువంటి ఆత్మలో వస్తూ ఉంటాయి. ఇది గోడలు అన్నమాట, ఈ శరీరం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ అనేటువంటిది పురాతనం అన్నారు. ఎలాగైతే ఈ ఆకాశం, ఈ స్థలం పురాతనము, ఆత్మస్వరూపం కూడా పురాతనం. మరి ఎలా తెలుసుకోవాలి? గహ్వరేష్టం, గూఢం, అనుప్రవిష్టం, దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అంటున్నారు మళ్ళీ. మరి ఎలా తెలుసుకోవాలి అంటే అధ్యాత్మ యోగ అధిగమేన. అధ్యాత్మ యోగ అంటే ఆత్మ విచారం ద్వారా, ఆత్మ విచారణ ద్వారా, ఎంక్వైరీ అంటాం, సెల్ఫ్ ఎంక్వైరీ. నాన్ యార్ అంటారు అది తమిళంలో, నేను ఎవరిని, నేను ఎవరినేమిటి, నేను ఆఫీసర్ని, నేను 2 పిల్లల తల్లిని, 3 పిల్లల తండ్రిని, ఇట్లా చెప్తున్నారు కదా మనకు అది గుర్తుకు వస్తుంది. నేను ఎవరిని అనగానే, నేను ఎవరిని అంటే ఎవరైనా నేను బ్రహ్మాన్ని చెప్తున్నారా, ఒక్కళ్ళైనా నేను ఆత్మస్వరూపాన్ని చెప్పలేదు కదా. అంటే ఏమిటి, శరీర భావనలోనే ఉంటాం మనం ఎంతసేపటికి. అధ్యాత్మ యోగ అధిగమేన అంటే జ్ఞానయోగ ద్వారా అని అర్థం. జ్ఞానయోగం అంటే ఏమిటి, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంటే శ్రవణం అంటే ఏమిటండి, శ్రవణం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు ఒక గురుముఖంగా పద్ధతిగా పదపదానికి అర్థం తెలుసుకుంటూ చదవడం, దాన్ని శ్రవణం అంటారు. కథాకాలక్షేపం వేరు, ఈ శ్రవణం వేరు. కథాకాలక్షేపం అంటే కథాకాలక్షేపం, కాలక్షేపం కోసం చేసేటటువంటి కథ. కాలక్షేపం అంటే ఏమిటి, కాలాన్ని వెళ్ళబుచ్చడానికి చదివేటటువంటిది కాలక్షేపం.
అట్లా కాలక్షేపానికి వెళ్ళొస్తారండి అంటారు గుడికి. చూసారా చాలామంది గుళ్ళల్లో సహజంగా కాలక్షేపం పెడతారు. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పనంతా చేసుకొని అట్లా కాలక్షేపానికి వెళ్ళొస్తామండి అని అంటారు. ఆ గుళ్ళో కొంచెం కాలక్షేపం చెప్తారు. కాలక్షేపం అంటే దేవాలయం కాబట్టి ఏదోదో కాలక్షేపం చెప్పకూడదు కదా, కాలం వెళ్ళబుచ్చకూడదు కదా, దేవుడికి సంబంధించి చెప్తారు. ఆ కథలు చెప్తారు, రామాయణ కథో, భారతం కథో, భాగవతం, కృష్ణుడి కథో చెప్తారు. అది కథాకాలక్షేపం అంటారు. సో ఇక్కడ అది కూడా శ్రవణమే, అది కూడా వినడమే. అట్లాగే మనం కూడా ఇక్కడ కథాకాలక్షేపం చేస్తున్నామో, కథాకాలక్షేపం చేసేటైతే ఈ హాల్ అంతా నిండిపోయేది ఎప్పుడో. అసలు విషయం కథాకాలక్షేపం అయితే ఈ చేతిలో చిరుతలు పట్టుకొని, ఈ చేతిలో తమ్ముల పట్టుకొని పాడుతూ ఉంటే హాల్ అంతా నిండిపోతుంది. కథాకాలక్షేపం చాలా ఈజీ, సులభం వినడం. ఇది కథాకాలక్షేపం కాదు, కథ కాదు, ఎవరి కథో కాదు, నీ కథే మాట్లాడుతున్నది ఇక్కడ. నీ కథ అంటే ఏమిటి? ఆత్మకథ. ఈ ఆత్మకథ అన్ని కథల్లాగా కాదు, అంత తేలికగా అర్థం కాదు. అయితే తేలికగా అర్థం కాకపోతే ఇంకా క్లాసుకు రావక్కర్లేదు కదండి. తేలికగా అర్థం కాదంటే కొంచెం కష్టపడి అర్థం చేసుకోవాలి, దాన్ని పద్ధతిగా చదవాలి. చదివితే అర్థం చేసుకోగలుగుతావు. అసలు అర్థం కాకపోతే ఆ గురువు అంత దూరం నుంచి వచ్చి ఎందుకు చెప్తారు? ఆ గురువుకు అర్థమైతేనే కదా చెప్తారు వచ్చి. గురువుకి అర్థమైనప్పుడు నాకెందుకు అర్థం కాదు? లాజిక్ చూసారా? చాలా కష్టపడి అర్థం చేసుకోవడం అన్నారనుకోండి, ఆత్మను గురించి చెప్పేవాళ్ళు ఎవరు? అర్థం చేసుకునే కదా చెప్తారు. వాళ్ళకి అర్థమైనప్పుడు నాకెందుకు అర్థం కాదు? కనుక ఏం చేయాలి? అర్థమయ్యే వరకు వింటూ ఉండాలి. రామాయణం ఎన్నిసార్లు విన్నాం? అయినా రామాయణంలో సందేహాలన్నీ తీరిపోయినాయా? ఏమిటి, సందేహాలు ఉంటూనే ఉంటాయి, చిన్న చిన్నగా తీరుతాయి అన్నమాట. అదేవిధంగా శ్రవణం అంటే భగవద్గీత చదవడం, ఉపనిషత్తులు చదవడం. ఎలా చదవడం? ఇంట్లో కూర్చొని పారాయణం చేయడం కాదు, పదపదం అర్థం తెలుసుకుంటూ. అర్థం తెలుసుకోవడమే కాదు, దాని యొక్క అసలు తాత్పర్యం ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. దాని యొక్క అసలు తాత్పర్యం ఏమిటి అని తెలుసుకోవాలి. అది గురుముఖంగా తెలుసుకోవాలి అనేటువంటిది శ్రవణం. ఇంగ్లీష్లో చెప్పాను ఒకసారి గుర్తుందా, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ ఆచార్య ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్. పద్ధతిగా ప్రకారంగా శాస్త్ర పఠనం, జీవించి ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి గురువు దగ్గరికి పోయి చదవాలి, ఎక్కువ కాలం చదవాలి. అది శ్రవణం అంటే. నాకు ఆయన కల్లో కనపడ్డాడండి, ఆయన చెప్పారు, నాకు ఉపదేశం చేశారు, నేను వింటున్నాను అని చెప్పకూడదు. పుస్తకం ఎప్పుడో ఎక్కడో చదివినా కూడా ఆ మాటలన్నీ కళ్ళలో కనపడుతూ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి. అది శ్రవణం కాదు. ఇది శ్రవణం అంటే. ఏది శ్రవణం? మీలాగా వచ్చి కూర్చొని చదవడం. తర్వాత మననం, సందేహాలు పోయే వరకు కూడా దాన్ని వింటూ ఉండాలి. ఇంకా 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 వింటూ మననం చేస్తూ, తర్వాత నిధిధ్యాసనం, చదివినటువంటి దాన్ని నెమరు వేసుకుంటూ చదివిన దాన్ని అర్థం చేసుకొని చెప్పిన దాన్ని అవును నేను ఆత్మస్వరూపమే, ఈ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నేను కాదు, ఇది ఒక నాకు మీడియం లాంటిది, ఉపకరణం లాంటిది, నా అసలు స్వరూపం సాక్షి స్వరూపం అని తెలుసుకోవాలి. అది నిధిధ్యాసనం. దాన్ని వంట పట్టించుకోవాలి. అసలు సంగతి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నిధిధ్యాసనం అంటే వంట పట్టించుకోవడం. విన్నారా ఎప్పుడని ఈ పదం, వంట పట్టించుకోవడం? విన్నట్లుగా కనపడలే ఎక్కడ మీరు. వంట పట్టించుకోవడం అంటే అసిమిలేషన్ చేసుకోవడం అన్నమాట. అన్నం తిన్న తర్వాత వంట పట్టిందా అని అడుగుతారు చూసారా కదా, అంటే తిన్న అన్నం అరిగిందా, అరిగిన అన్నం నీకు శక్తినిచ్చిందా అని అర్థం. అదేవిధంగా విన్న శాస్త్రం నీకు అర్థమైందా, అర్థమైన శాస్త్రం దాని యొక్క ఫలితాన్ని నీకు ఇచ్చిందా, ఫలితం ఇస్తే ఏమిటి? దుఃఖం ఉండదు మనిషికి. అది చెప్తున్నారు. మత్వా ధీరః, ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి తన హృదయంలో ఉన్నటువంటి గహనమైనటువంటి ఆత్మని స్వరూపాన్ని తెలుసుకుంటే, మత్వా తెలుసుకొని హర్ష శోకౌ జహాతి,
ఈ ధీరుడైనటువంటి వ్యక్తి, ధీరుడనమాట, మీరందరూ ధీరులు, వ్యక్తి హర్షం అంటే సుఖ దుఃఖాలకి అతీతుడవుతాడు. ఈ ప్రాపంచికమైనటువంటి తాత్కాలికమైన రసగుల్లా సుఖం, ఇంటి సుఖం, కారు సుఖం, పుత్ర సుఖం, పుత్రీ సుఖం, వీటి వల్ల అది సుఖం అని చెప్పి అనుకోడు, ఆ సుఖంలో మునిగి తేలడు అని అర్థం. జహాతి అంటే ఏమిటి? విడిచిపెడతాడు అన్నాడు. విడిచిపెట్టడం అంటే ఏమిటి? పుత్రుడు ఉంటేనే నాకు సుఖం, ఇల్లు ఉంటేనే నాకు సుఖం, కారు ఉంటేనే సుఖం అని అనుకోడు. ఆ హర్షాన్ని కూడా ఉంటే ఉండనివ్వండి, అది లేకపోయినా పర్వాలేదు, అది జహాతి అంటే. ఆ హర్షాన్ని కూడా అతిగా ఆనందించడం, అందులోని సుఖం ఓలలాడడం అంటారు చూసారా. ప్రాపంచికమైనటువంటి భోగాలలో ఓలలాడడు అని అర్థం జహాతి అంటే. అట్లయితే కంఫర్ట్ అయినట్టు కారు వస్తే కూర్చోడాన్ని అంటారు, కూర్చుంటాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ నీడ్ బట్ ఇట్ ఈస్ ఏ లగ్జురీ. అది అవసరం కాదు, కానీ అది ఒక భోగం ఉంటే సరే, లేకపోయినా పర్వాలేదు. శోకం, శోకం అనేటువంటిదే ఉండదు. ఇప్పుడు మనుషులందరికీ ప్రపంచంలో ఎందుకు శోకం వస్తున్నదో అర్థమైందా? ఈ గూఢమైనటువంటి ఆత్మను తెలుసుకోకపోవడం వలన శోకం. కాబట్టి ఇప్పుడు దుఃఖం పోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ దుఃఖం పోవడానికి మార్గం ఏమిటి, అసలైన మార్గం అని తెలుసుకోవడం లేదు ఎవరు. దుఃఖం పోవడానికి మార్గం ఏమిటి? పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకో, దుఃఖం పోతుంది అన్నాడు. అరే పెళ్లి చేసుకున్న తర్వాత దుఃఖం పెరిగిందయ్యా అన్నాడు. శోకం పెరిగిందంటే శోకం పిల్లల్ని కంటే మర్చిపోతారండి, పిల్లల్ని చూసుకుంటుంటే దుఃఖం మర్చిపోతారన్నారు. సరే పిల్లల్ని కన్నారు కదా అంటే, అయ్యో పిల్లల్ని కన్న తర్వాత ఇంకా ఇస్తే ఎక్కువైందండి అన్నాడు. లేదు లేదు, వాళ్ళకి మనవాళ్ళు పిల్లలు పుడితే మనవాళ్ళని చూసుకుంటే ఆనందంగా ఉండొచ్చు అన్నాడు. అరే మనవాళ్ళు పుట్టిన తర్వాత ఇంకాస్త ఎక్కువైందండి అన్నాడు. అరే ఎప్పుడండి అన్నాడు. ఈ లోపల ఆయుష్య అయిపోతుంది మనిషికి. అందుకని పరీక్ష లోకాన్ అన్నారు. లోకంలో చూడండి, మనుషులు ధనం ఉండి, ఇల్లు, అన్ని సుఖాలు భోగాలు ఉండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి సుఖంగా లేడు అంటే ఏదో రాంగ్, సంథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్. అంటే ఏమిటి? సుఖం దొరకని చోట దొరుకుతుందని ఆశపడి పరిగెత్తి 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 లేదు అని తెలుసుకునేటప్పటికి 90 ఏళ్ళు వచ్చేసినాయండి. అంటే ఏమిటి? తెలివి తక్కువ వాడు అని అర్థం. తెలివి తక్కువగా ఉన్నవాడు తెలివి తక్కువ వాడు. తెలివి గల వాళ్ళైతే ఏం చేస్తారు? తెలివి గల వాళ్ళైతే విచారణ చేసి చూస్తారు. చూసారా ప్రపంచంలో ఇంత ధనం ఉన్నప్పటికీ, ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ మనిషికి, అన్ని సుఖభోగాలు ఉన్నప్పటికీ మనిషి ఆనందంగా లేడే. అంటే ఆనందం ఇచ్చేటటువంటిది మరేదో ఉన్నది. కనుక ఆనందం ఇచ్చేటువంటిది మరేమిటో ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది? అది ఎలా తెలుసుకోవాలి అంటే, అది పొందినటువంటి వ్యక్తి ఏమీ లేకుండానే ఆనందంగా ఉంటూ ఉంటాడు. ఒక సన్యాసియో సన్యాసిని, ఒక మహాత్మ అక్కడికి వెళ్ళి అడగాలి, ఏమండి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, సుఖభోగాలు ఏమీ లేవు మీకు, సుఖం భోగాలు ఇచ్చేటువంటి కుటుంబం కూడా ఏమీ లేదు, కానీ ఆనందంగా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అంటే, అప్పుడు గురువుగారు చెప్తారు కూర్చో అని ఈ యొక్క శాస్త్రాన్ని మొదలు పెడతాడు. ఇది పరీక్ష లోకాన్ కర్మచితాన్, అది అధ్యాత్మయోగేన తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? శోకం పోతుంది, అది ఫలం. అధ్యాత్మయోగం అనేటువంటిది సాధనం. ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేది చెప్పేశారు మొదటి 2 లైన్లలో. హృదయంలోనే ఉంటుంది, ఎక్కడికివో పోవక్కర్లేదు. నువ్వు ఆత్మను ఎక్కడో పైన అక్కడక్కడ చూడక్కర్లేదు, నీ హృదయంలోనే ఉంది, గహనంగా ఉంది. దాన్ని శ్రవణం ద్వారా, మనన నిధిధ్యాసనం ద్వారా తెలుసుకుంటే నీకు దుఃఖం అనేటువంటిది పోతుంది. దుఃఖం పోవాలి అంటే తర్వాత మంత్రం కూడా చదువు అన్నారు. 13వ మంత్రం. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య సమోదతే మోదనీయగుం హి లబ్ధ్వా వివృతగుం సద్మనచికేతసం మన్యే
అవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఏతత్ శ్రుత్వా, ఏతత్ అంటే ఈ యొక్క పరమార్థమైనటువంటి విషయాన్ని, ఆత్మస్వరూపాన్ని, నేను ఏదైతే మాట్లాడబోతున్నానో చెప్పబోతున్నానో దానిని అని అర్థం. ఏతత్ ఈ విషయాన్ని, ఈ విషయం అంటే ఏ విషయం, ఏ విషయం అయితే నువ్వు తెలుసుకోవాలనుకున్నావో ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆ మాట్లాడబోయే విషయాన్ని గనక వింటే, విన్న తర్వాత, శ్రుత్వా, శ్రుత్వ అంటే విన్న తర్వాత, అది మొదటి సాధనం, వినడం ఫస్ట్ సాధనం. శ్రుత్వా, శ్రుత్వ అంటే వినాలి అంటే ఎవరి ద్వారా అన్నారు, రేడియో ద్వారానో, టేప్ రికార్డు ద్వారానో, వెబ్సైట్లోనో చూస్తే వింటే సరిపోతుందా అన్నాడు శంకరాచార్యులు వారు రాస్తారు. సాక్షాత్ గురుముఖేన అన్నారు. సాక్షాత్ అంటే డైరెక్ట్గా వెళ్ళి గురువు ముఖం ముందు కూర్చొని గురువు వాక్యం ద్వారా వినాలి అన్నారు. ఎవరు వింటారండి? ఎట్లాగైతే తల్లిదండ్రులు, మా అబ్బాయి మా మాట వినడం లేదండి, మా అమ్మాయి మా మాట వినడం లేదండి అంటుంటా, అలాగే పాపం వేదాంత గురువులు కూడా బాధపడుతుంటారు. ఇంతమంది జనం కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వచ్చి నా మాట వినరేమిటి అని. గురువు అనే తల్లి తండ్రి, త్వమేవ మాత పితాత్వమేవ, త్వమేవ బంధు సఖాత్వమేవ. నిజమైన తల్లి తండ్రి ఎవరు, నిజమైన స్నేహితుడు ఎవరంటే, ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్లే కాదు, నిజమైన తల్లిదండ్రి ఎవరైతే మన యొక్క ఆత్మ అజ్ఞానాన్ని పోగొడతారో వాళ్లే నిజమైన గురు, అల్టిమేట్ తల్లి తండ్రి అన్నమాట ఆయన. అందుకని చెప్పాను కదా, ఈ తల్లి తండ్రిని చూపిస్తుంది, కానీ గురువు అసలు తండ్రిని చూపిస్తాడు, ఈశ్వరుణ్ణి చూపిస్తాడు. ఈశ్వరుడు కూడా ఈశ్వరుణ్ణి చూపించలేడు. ఆ ఈశ్వరుని చుట్టానికి కూడా ఈశ్వరుడే గురువుగా గురువు రూపంలో వచ్చి బోధన చేస్తాడు. ఏతత్ శ్రుత్వా, రెండవ సాధనం ఏమిటి? సంపరిగృహ్య, సంపరిగృహ్య అంటే సమ్యక్, సంపరిగృహ్య విపులంగా అనర్థం. సంపరి విడమరచి, విపులంగా, సమ్యక్ పరి అంటే మననం అనర్థం, పూర్తిగా అనర్థం. సమ్ అంటే పూర్తిగా, పరి అన్నా కూడా పూర్తిగా, పూర్ణంగా. గృహ్యా మీన్స్ గ్రహించి. ఆత్మభావేన అనర్థం. సమ్యక్ అంటే ఏమిటి? ఆత్మభావేన తెలుసుకో అని అర్థం. మననం చేసి సంపరిగృహ్య. తర్వాత మూడవ సాధనం ఏమిటంటే ప్రవృహ్య, నిధిధ్యాసనం చేసి అని అర్థం. ప్రవృహ్య ఆత్మ అనాత్మ వివేకం కృత్వా అనర్థం. ఆత్మ అంటే ఏది సత్యం, అనాత్మ అంటే ఏది అసత్యం, అనిత్యం ఈ ప్రపంచంలో. ఏది అనిత్యం అండి? శరీరం అనిత్యం, మనకున్నటువంటి వస్తువులన్నీ అనిత్యం. మనం ఎన్న విడిచిపెట్టాలి, అవన్నీ మనల్ని విడిచిపెడతాయి. కాబట్టి ఇవన్నీ దుఃఖంతో కూడినటువంటిది, దోషంతో భూయిష్టమైనటువంటిది, అవన్నీ అనిత్యమైనటువంటిది, నిత్యం కావు అవన్నీ. కానీ నేను ఆత్మస్వరూపాన్ని నిత్యం, నేను అంటే ఇక్కడేమిటి, శరీరమా, మనస్స, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణం ఇవన్నీ కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మే నచ ఘ్రాణ నేత్రే. ఏవీ కాదు నేను. మరి అదేమిటండి స్వామిని, అన్ని కంటికి కనపడుతున్నదేమో నేను కాదంటారు. కంటికి కనపడనటువంటిది ఆత్మని నా స్వరూపం అంటారు. ఇదన్నా అర్థమయ్యే విషయమేనా అన్నారు. పుస్తకం పెట్టుకొని క్లాసుకి వచ్చి కూర్చొని ఓర్పుగా చదవాలి. తెలియని విషయాన్ని కదా చదువుతామండి, తెలిసిన విషయాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు కదా. కనుక ప్రవృహ్య ఆత్మ అనాత్మ, ఆత్మ సత్యమని, అనాత్మ అనిత్యమని, అసత్యమని, మిథ్య అని తెలుసుకొని వివేకం చేసి
ఈ శరీరానికి వేరైనటువంటిది, ఈ మనస్సు నుంచి వేరైనటువంటిది అని తెలుసుకొని ఆప్య, ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏమవుతుంది నెక్స్ట్, ఆ ఆత్మని నేనే అని తెలుసుకుంటాం, ఆ ఆత్మని నేనే అని తెలుసుకుంటాం. ఆప్య అంటే పొంది అని అర్థం. నేను అని గ్రహించి పొంది అంటే ఓనింగ్ అప్ అంటారు. ఎట్లాగైతే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ అంటారు చూసారా, ఓనర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ నాట్ ద హౌస్. అది చెప్తే బాగా అర్థమవుతుంది. ఓనర్ ఆఫ్ ద హౌస్ అంటే ఏమండి, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అన్నారు, అంటే ఇంటి యజమాని అన్నారు. ఇంటి యజమాని ఇంటి నుంచి వేరా కాదండి, యజమాని ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా ఈ ఇల్లు, ఈ శరీరం అనే ఇంటికి నేను ఆత్మని యజమానిని, అదిలా వస్తుంది నా తర్వాత శ్లోకంలో, తర్వాత అధ్యాయంలో రాబోతోంది. కనుక యమధర్మరాజు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆప్య పొంది లబ్ధ్వా, పొందిన తర్వాత ఏమిటి అంటే శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలండి. సరే, ఆ పొందిన తర్వాత ఆ జ్ఞానం ఏమిటి అంటే మోదనీయం సహ మోదతేహి. అది మోదనీయం అంటే ఏంటి, పొందడానికి హర్షించదగినటువంటిది, ఆనందం పొందడానికి విషయమై ఉన్నది అది అన్నారు. అది ఆత్మస్వరూపం, ఆనంద స్వరూపం. మోదతే మోదనీయం, హర్షించదగిన ఆత్మను బ్రహ్మపదమును అని అర్థం. మోదతే అంటే ఆనందిస్తారు. మోదకం తింటారు కదా, ఎప్పుడు వచ్చే వారం మోదక హస్త వస్తున్నారు వినాయక చవితి. ఎన్ని వినాయకుడి చవితిని చేసాం, ఎన్ని మోదకాలు తిన్నాం, అయినా మనకు మోదం అంటే సంతోషం అండి. ముద్దు ధాతు, ముద్దు అంటే టు బి హ్యాపీ, సంతోషం ఆనందం. మోదకం లోపల స్వీట్గా ఉంటుంది పూర్ణం, బయట ఏమో ఉప్పు ఉప్పుగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పు ఉప్పుగా ఉండేటువంటి ఈ శరీరం లోపల ఎవరున్నారంటే ఆత్మ, ఆనందించదగినది, హర్షించదగినది, ఆనంద స్వరూపం, సుఖప్రదం అనేటువంటి ఆత్మస్వరూపాన్ని బ్రహ్మపదం అన్నారు దాన్ని. అది పొంది తెలుసుకున్న తర్వాత ఆనందాన్ని, ఎందుకంటే సుఖం అనే దానికంటే అది ఆధారం, అసలు సుఖ స్వరూపం, అది సోర్స్ ఆఫ్ జాయ్ అంటారు ఆనందానికి, అది మూలం అని చెప్పిన తర్వాత నచికేతసం సద్మత సద్మ వివృతం మన్యే. నీకు నచికేతుడా, నచికేతుడైన నీకు ఈ యొక్క మోక్ష మార్గం, మోక్ష ద్వారం తెరచి ఉన్నది, వివృతం అంటే తెరిచి ఉన్నది. మన్యే నేను అనుకుంటున్నాను, ఇటువంటి కష్టమైనటువంటిదైనప్పటికీ, పురాతనమైనదైనప్పటికీ కూడా అటువంటి గూఢమైనటువంటి ఆత్మస్వరూపం, ఆ బ్రహ్మ పదం పొందడానికి నీకు ద గేట్స్ ఆర్ ఓపెన్డ్ అని అర్థం. వివృతం అంటే ఏమిటి, నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు అర్హత ఉన్నది, యు ఆర్ ద క్వాలిఫైడ్ ధీరహ, ధీరుడివి, నీకు అర్హత లేకపోతే మరెవరికి ఉంటుంది అంటే చూడండి ఎంత కాన్ఫిడెన్స్. గురువు అట్లా చెప్పాలి మనని చూసి, శిష్యుడిని చూసి, నువ్వు తప్పకుండా పొందుతావు అని నేను అనుకుంటున్నాను అంటే గురువుకి అంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి చెప్పండి. సిన్సిరిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, శ్రద్ధ, భక్తి, అన్నీ అర్హతలు కలిగి ఉండాలి. ఇమోషనల్ ప్రాబ్లం నుంచి, మానసిక రుగ్మతల నుంచి దూరమై ఉండాలి వ్యక్తి ఫస్ట్. మనకేమిటంటే మామూలు చిన్న చిన్న వాటికే మన కళ్ళ మండీళ్ళు వస్తాయి మనకు. అటువంటి మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తికి శాస్త్రం చాలా దూరంగా ఉంటుంది. కనుక ఈ మానసిక రుగ్మతలన్నీ పోగొట్టుకుంటూ చిత్తశుద్ధిని పొంది మనస్సు నిర్మలం అయిన తర్వాత నీకు ఈజీగా ఉంటుంది. అటువంటివన్నీ లేవు గనక నచికేతుడికి ఆ యొక్క మోక్ష ద్వారం, బ్రహ్మపదం తెరిచి ఉన్నది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి, నచికేతుడు అనలే, నేను అనుకుంటున్నాను నాకు తెరిచి ఉన్నది మోక్ష ద్వారం అని చెప్పలే, గురువుగారే చెప్తున్నారు. మన్యే అని నేను అనుకుంటున్నాను, మన్యే అంటే ఏమిటి,
నేను భావిస్తున్నాను అని అర్థం. మన్ ధాతు, మన్యే, అహం మన్యే, నేను అనుకుంటున్నాను. నీకు ఈ యొక్క బ్రహ్మపదం అనేటువంటి మోక్షం కవాటం తెరిచి ఉన్నది అని అర్థం. మోక్ష కవాటం అన్నారు. కవాటం అంటే కిటికీ, ద్వారం అని కూడా నచ్చు, తెరిచి ఉన్నది. నచికేతుడి విషయంలో ఈ బ్రహ్మద్వారం తెరుచుకొని ఉన్నది అని నేను భావిస్తున్నాను అంటే నువ్వు మోక్షార్హుడివి అని అర్థం. అంటే వచ్చేసినట్లే కదండి, ఆల్మోస్ట్, అవునా కదా? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే నచికేతుడికి మోక్షం. వచ్చేసినట్లే అంటే ఎవరికండి స్వామిని? ఎవరికి వచ్చేసినట్లే అంటే యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు, నేను నా శిష్యులకు చెప్తున్నాను, మీ అందరికీ కూడా వచ్చేసినట్లే. ఏమిటి నమ్మకం లేదా? నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నా శిష్యులకి తప్పకుండా మోక్షం వచ్చి తీరుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్. అలాగే యమధర్మరాజు ఈజ్ సో కాన్ఫిడెంట్. యమధర్మరాజు నచికేతుడికి చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పకూడదండి కదా? యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు, నీకు మోక్షం వచ్చేసినట్లేనాయనా అన్నాడు. అంటే యమధర్మరాజుకి అంత నమ్మకం, తాను బోధించేటటువంటి విద్య ఎటువంటి వ్యక్తికైనా అర్థమవుతుంది, నా దగ్గర విన్న తర్వాత వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం కలగకపోవడం అనేటువంటిది ఉండదు అన్నారు. వాళ్ళకి అర్హతలు ఉండి ఉంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవడం అనేటువంటిది ఉండదు, కనుక నేను కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నా దగ్గర చదివే విద్యార్థినులందరికీ ఏమిటండి, విద్యార్థి అంటారు, 70-75 ఏళ్ళు వస్తే మాకు 60 ఏళ్ళు ఇట్లా ఉంటే ఇంకా 60-70 ఏళ్ళ పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఏజ్ ఉంటే విద్యార్థినులు అంటారు ఏమిటి అన్న, విద్యార్థినులే అంటే ఆత్మ అజ్ఞానం ఉన్నప్పుడు విద్యార్థులమే కదా, ఆ విద్య నేర్చుకోవాలి కదా, అక్షర విద్యని బ్రహ్మ విద్యని, కనుక విద్యార్థిగా ఉండడమే బెస్ట్. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అన్నారు. గర్విస్తాను ఇటువంటి విద్యార్థులను చూసి అన్నారు. గురువుకి ఏమిటి ఆనందం అంటే శ్రద్ధగా వినే విద్యార్థులు ఉంటే, శిష్యులు గనక ఉంటే ఆనందం. అది తర్వాత మంత్రం. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. ఉపనిషత్తులన్నింటి యందు, ఎన్నో ఉపనిషత్తులున్నాయి, అన్ని ఉపనిషత్తుల్లో అన్ని మంత్రాలలో ఈ మంత్రం ద బెస్ట్. ద బెస్ట్ అంటే అన్ని మంత్రాలు బెస్టే, చాలా ఉన్నతమైనటువంటిది ప్రతి మంత్రం. కోట్ల 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 రూపాయల విలువైనటువంటిది అని చెప్పచ్చు. అండి, కోట్ల 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 అంటే ఏమిటి, దాని విలువ మీరు కట్టలేరు అని అర్థం. అర్థమైందా? అమూల్యం అంటారు చూసారా, పుస్తకాల మీద వెనకటి రోజుల్లో పుస్తకాలు ప్రింట్ చేస్తే అమూల్యం అని రాసేవాళ్ళు. దీనికి మూల్యాన్ని నువ్వు నిర్ణయించలేవు, నిర్ధారించలేవు. అంటే ఏమిటి, నీకున్న ఆస్తిని అంతా పెట్టినా కూడా ఈ పుస్తకం విలువ కట్టలేవు అని అర్థం. అందుకని మహానుభావులు గొప్ప గొప్ప గ్రంథాలని ప్రింట్ చేసిన తర్వాత అమూల్యం అని రాసేవాడు. అది నీ డబ్బు ఎంత, నువ్వెంత, ఈ పుస్తకం అమూల్యం, దీనికి మూల్యం కట్టలేవు నువ్వు. అదేవిధంగా ఈ మంత్రం అమూల్యం అన్నారు. అద్భుతమైనటువంటి మంత్రం. వెర్సటైల్ అంటారు దీన్నే. వెర్సటైల్ అంటే ఏమిటి, అన్నీ ఉన్నాయి అందులో, ఆ ఒక్క మంత్రంలో. ఇప్పుడు నచికేతుడు అడుగుతున్నాడు, పొగిడావు బాగానే ఉంది నన్ను, సంతోషం, అసలు సంగతి చెప్పవయ్యా నాకు, నేను అడిగిన దాన్ని అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నేనేదో అడిగాను అనుకో, నువ్వేదో చెప్పకూడదు, అందుకని అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉండాలి. నేను అడిగింది మీకు అర్థమైందా, సరిగ్గా గుర్తు చేసుకోండి. ఎంత అడిగాను అన్నాడు. డబ్బులు అడిగినప్పుడు 1-2 సార్లు అడుగుతాం, అంటే మనం ఎంతో అడిగితే వాళ్ళు
సరిగా అర్థం చేసుకోకపోతే లేకపోతే ఏమవుతుంది, కొద్దిగా డబ్బులు ఇస్తారు, కొంచెం ధనమే ఇస్తారు. అందుకని మరీ రెండుసార్లు గుర్తు చేస్తాం మళ్ళీ మళ్ళీ, మనకు డబ్బు విలువ ఎక్కువ. నచికేతుడికి ఇక్కడ ఆయన మూడో ప్రశ్న ముఖ్యం, అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. చాలా సంతోషం, నాకు అర్హత ఉన్నది, నాకు బ్రహ్మపదవి వచ్చినట్లే అని చెప్తున్నావు. ఈ ఆత్మతత్వం ఏదైతే నేను చెప్పబోతున్నానో అని అన్నావో, ఈ ఆత్మతత్వం అన్యత్ర ధర్మాత్, ధర్మాత్ అన్యత్ర. నేను యోగిని నచికేతుడు అడిగే మాటలు ఇవన్నీ, ఈ మంత్రం నచికేతుడు అడుగుతున్నాడు ఏమని అంటే, నేను యోగ్యుడినైతే నాకు అర్హత గనక ఉంటే, ఓ యమధర్మరాజా నాకు ఈ విషయం చెప్పవలసినది, ధర్మానికంటే వేరైనది, అధర్మానికంటే వేరైనది, అన్యత్ర అంటే వేరైనటువంటిది, భిన్నమైనటువంటిది అని అర్థం. ఆ మంత్రానికి వెళ్ళే ముందు ఇంకొక వార్త చెప్పి అర్థం చెప్తాను. నాకు అర్హత ఉన్నది అని గనక నువ్వు అనుకుంటే, నేను యోగ్యుడిని అని గనక నువ్వు అనుకుంటే, శిష్య యోగ్యత లక్షణాలు ఏమిటి? ఒక శ్లోకం చెప్పాను గుర్తుందో, కాకదృష్టి బకధ్యానం, వాహ్ వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. కాకదృష్టి బకధ్యానం మితాహారం జీర్ణ వస్త్రం, ఆ శ్లోకం గుర్తులేదో రాసుకోండి. కాకదృష్టి బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ. ఈసారి చెప్పేటప్పుడు మీరు నాతో రిపీట్ చేయాలి, అందుకని మళ్ళీ రాసుకోండి. కాకదృష్టి బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం జీర్ణ వస్త్రం. సెకండ్ లైన్ శ్వాన నిద్ర, శ్వాన SWANA శ్వాన, శంకరశ వకారం శ్వాన, తథైవ చ అల్పాహారం జీర్ణ వస్త్రం, అల్పాహారం జీర్ణ వస్త్రం ఏవం విద్యార్థి లక్షణం. విద్యార్థి లక్షణం ఏమిటంటే కాక దృష్టి ఉండాలి. కాకి ఎంత అలర్ట్గా ఉంటుంది, ఎక్కడెక్కడో చూస్తుండకూడదు, ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట కాక దృష్టి అంటారు. 10 కళ్ళు ఇట్లా ఇటు అటు ఇటు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది కాకి. అందుకని మనం అట్లా పోయినామంటే ఎగిరిపోతుంది అది, అంత అలర్ట్నెస్ ఇంకా మరి ఏ పక్షికి లేదు ఆ దృష్టి, కాక దృష్టి. అదేవిధంగా రెండు బక ధ్యానం, బక అంటే కొంగ. కొంగ ఎలా చేస్తుంది ధ్యానం? చేపను పట్టడం కోసం కొంగ జపం అంటారు చూసారా, ఒక కన్ను మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఒంటికాల మీద నుంచుంటుంది నీళ్ళల్లో ఆ చేపను పట్టే వరకు. ఎప్పుడు చేయకుండా అట్లాగే నిలుచుంటుంది ఎంతసేపు. ఎన్నిసార్లు చూసుంటారు మీరు రైళ్ళు ప్రయాణం చేసేటప్పుడు? అది బక ధ్యానం. అట్లాంటి మనస్సు కలిగి ఉండాలిట విద్యార్థి అంటే. తర్వాత శ్వాన నిద్ర, అంద శ్వానం అంటే కుక్క. కుక్క నిద్రపోయిన వెంటనే లేస్తుంది, కాస్త చప్పుడైనా సరే. అందుకని వాచ్ డాగ్ని కుక్కను పెట్టుకుంటారు. వీడు వాచ్మే నిద్రపోతాడని తెలుసు, అందుకని కుక్క ఒకటి ఉంచుకుంటారు, అది నిద్రపోదు. నిద్రపోయినప్పటికి కూడా వెంటనే లేచి అలర్ట్గా ఉంటుంది, వెంటనే పరిగెడుతుంది, అంత ఫాస్ట్గా లేస్తుంది అన్నమాట నిద్ర. లేచిన తర్వాత నిద్ర మత్తుగా ఉందంటుంది ఆ కుక్క, మత్తు ఉండదు దానికి, వెంటనే చలాకీగా అయిపోతుంది. శ్వాన నిద్ర, మన నిద్ర కూడా అట్లా ఉండాలి విద్యార్థి అయిన వాళ్ళు. తర్వాత జీర్ణ వస్త్రం, సింపుల్ డ్రెస్ అన్నారు. జీర్ణ వస్త్రం అంటే జీర్ణించి వెలిసిపోయినటువంటిది, చినిగిపోయినని కాదు అర్థం. సింపుల్ డ్రెస్ అనమాట, నాట్ గార్జియస్ అండ్ నాట్ కాస్ట్లీ, సింపుల్ డ్రెస్ జీర్ణ వస్త్రం. అల్పాహారం, కొంచెంగా తీసుకోవాలి ఆహారం. అతిగా తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఏమవుతుంది? నిద్ర అన్న పోతూ ఉంటాం, నిద్ర ముఖంతో అన్న ఉంటాం. నిద్ర ముఖంతో ఉండే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా స్టమక్కి వెళ్ళిపోతుంది, ఇక్కడేమో నిద్ర వచ్చేస్తుంది, బ్రెయిన్ డ్రౌజీగా అయిపోతుంది. అయిపోగానే కాసేపు నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఇంకంతే శాస్త్రం వంట పట్టదు.
అల్పాహారం, జీర్ణ వస్త్రం, ఏమం విద్యార్థి లక్షణం, ఇవి విద్యార్థి లక్షణాలు. ఇవన్నీ ఉన్నాయి నచికేతుడి దగ్గర, అందుకని చెప్తున్నా. మన దగ్గర కూడా ఉన్నాయి అనుకోండి, అనుకుంటే వచ్చేస్తాయి. సో అన్యత్ర ధర్మాత్, నచికేతుడు అడుగుతున్నది ఏంటంటే, ధర్మాత్ అంటే యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తారు కదా, ధర్మం అంటే ఏ క్రియలు చేస్తే పుణ్యం వస్తుందో దాన్ని ధర్మం అంటారు. పుణ్యఫలాన్ని ఇచ్చేటటువంటి యజ్ఞ యాగాదులు, తీర్థయాత్రలు చేయడం, పూజలు చేయడం, సుదర్శన హోమం చేయడం, ఆయుష్ హోమం చేయడం, గణపతి హోమం చేయడం, ఇవన్నీ కూడా ఏమిస్తాయండి, పుణ్యాన్ని ఇస్తాయి. ఇవన్నీ ఇవ్వడం వల్ల, పుణ్యాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పుణ్యఫలం వస్తుంది. పుణ్యఫలం రావడం వల్ల ఏమవుతుంది, అప్పర్ లోకాస్. అన్యత్ర అధర్మాత్, ఈ యొక్క యజ్ఞ యాగాలు కర్మలు చేసేయడం వల్ల వచ్చే ఫలం కంటే, ఈ కర్మల కంటే కూడా వీటన్నీ ఇవన్నీ కానటువంటిది ఏదైతే ఉన్నదో అది నాకు చెప్పవలసింది. ఇవన్నీ చేస్తే స్వర్గం వస్తుంది, ఇవన్నీ చేస్తే బ్రహ్మలోకం వస్తుంది, అవన్నీ అక్కర్లేదు నాకు, ఇవన్నీ కాకుండా ఇవి చేస్తే వచ్చే ఫలము కాకుండా వీటన్నిటినీ కాకుండా వేరే ఇంకేదో ఉంది కదా అన్యత్ర, అది చెప్పు నాకు అన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఉంటుందని అన్నారు కదా, అదేమిటి, ఉంటుందా ఉండదా, అస్థివా నాస్తివా అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ మూడండి, శరీరం పడిపోయిన తర్వాత సూక్ష్మ శరీరము ఉంటుంది, కారణ శరీరము ఉంటుంది, ఆత్మ ఉంటుంది, మూడున్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది అడిగాడు నచికేతుడు, ఎలా తెలుస్తుంది మనకు, ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. నచికేతుడు అడిగింది సూక్ష్మ శరీరాన్ని గురించి కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు అన్యత్ర ధర్మాత్ అంటే ఏమిటి, ఈ సూక్ష్మ ఏ పుణ్యకార్యాలైతే చేస్తే ఈ సూక్ష్మ శరీరం స్వర్గలోకానికి వెళుతుందో అది అడగడం లేదు నేను, ఆ ప్రయాణించే సూక్ష్మ శరీరాన్ని గురించి నేను అడగడం లేదు, దానికంటే వేరైనటువంటిది ఏదైతే ఉందో అది చెప్పవలసినది. అన్యత్ర అధర్మాత్ అంటే పాపకర్మలు చేస్తే, నిషేధించినటువంటి కర్మలు చేస్తే, పాపలోకాలకు వెళ్తాడు కదా, ఏడు అధోలోకాలకు వెళ్తాడు కదా, అతల వితల సుతల పాతాల తలాతల, ఆ లోకాలకు వెళ్ళే జీవుడు ఉన్నాడు, ప్రయాణిస్తాడు వాడు కూడా, నేను అది కూడా అడగడం లేదు. అన్యత్ర వేరైనటువంటిది, పాపకర్మల ద్వారా వచ్చేటటువంటి, పాపఫలం ద్వారా వచ్చేటటువంటి పాతాళ లోకాలన్నిటికీ పోయేటటువంటి ప్రయాణం ఉందే, ఆ జీవుడి ప్రయాణం గురించి నేను అడగడం లేదు. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, ఎంత విషయం ఉందో చూసారా ఇందులో. ఈ మంత్రం డైరెక్ట్గా చదివితే అర్థమవుతుందా. తర్వాత అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్, కృతం అంటే కార్యం, అకృతం అంటే కారణం, కృతం అంటే చేయబడినటువంటిది, చేయబడినటువంటిది. ఈ ప్రపంచం అంతా కూడా కార్యం, ప్రపంచం సృష్టిలో సృష్టి చేయబడింది, దీన్ని కృతం అంటాం. సృష్టి చేయబడకుండా ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఇంకా కంటికి కనపడకుండా ఇంకా సృష్టి కానటువంటివి, అవన్నీ అకృతం, లేకపోతే అది కారణంగా అనుకోవచ్చు. కృతం అకృతం, సూక్ష్మ శరీరం ప్రయాణం చేసేది ఉంది, దాని గురించి నేను అడగడం లేదు. కారణ శరీరం కూడా పొటెన్షియల్గా వాసన రూపంలో, కారణ శరీర రూపంలో ఉంటుంది, కారణ రూపంలో, పొటెన్షియల్ ఫామ్ అంటారు, సీడ్ ఫామ్ అంటారు, దాని గురించి నేను అడగడం లేదు. కంటికి కనపడే కార్య విషయాన్ని గురించి అడగడం లేదు, ఎఫెక్ట్ గురించి అడగడం లేదు నేను, దానికి వేరైనటువంటిది. అస్మాత్ అంటే ఈ ప్రపంచం కార్యప్రపంచానికంటే కూడా అన్యత్, భిన్నమైనటువంటిది. అన్యత్ర అస్మాత్, ఈ ప్రపంచ కార్యప్రపంచానికంటే, కృతమైనటువంటి చేయబడినటువంటి ప్రపంచానికంటే భిన్నమైనటువంటిది. అంటే ఏమిటర్థం, నువ్వు చెప్పేది ఈ మనం చూసే కంటికి కనపడేటటువంటిది కాదు, ఈ ప్రపంచంలో కంటికి కనపడేది కాదు. అకృతాత్ అంటే కారణం, కారణము గురించి నేను అడగడం లేదు. ఈ కార్యకారణానికి విలక్షణమైనటువంటిది ఏదో అన్యత్ర, అది భిన్నమైనటువంటిది. అంతేకాదు అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ, ఇప్పుడు ఈ లోకాలకన్నిటికీ వెళ్ళాలంటే కాలపరిమితి ఉంది కదా, ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం, శుక్లగతి, కృష్ణగతి, స్వర్గలోకం, పితృలోకం, దేవలోకం, గంధర్వలోకం, ఇంత కాలపరిమితి, దేశ పరిమితి. భూతకాలం
భవిష్యత్ కాలం, పుణ్యకర్మలు చేస్తే భవిష్యత్తులో స్వర్గాన్ని గడతాం. కొంతమంది వెళ్ళి ఉన్నారు భవిష్యత్ భూతకాలం. కాబట్టి దేశ పరిచ్ఛిన్నము కాల పరిచ్ఛిన్నము లేనటువంటి అది అర్థం. ఈ లోకాలు, ఈ పుణ్యకర్మలు, ఈ ఫలాలన్నీ కూడా కాల పరిచ్ఛేదం కలిగినటువంటివి, కాల పరిమితి కలిగినటువంటివి, దేశ పరిమితి కలిగినటువంటివి. స్వర్గలోకం నరకలోకంలో ఉండదు కదా, నరకం స్వర్గంలో ఉండదు కదా, అంటే దేశ పరిచ్ఛితి ఉన్నదా లేదా? కనుక కాల పరిచ్ఛితి కూడా ఉన్నది, అంటే కాల నియమం కూడా ఉన్నది దానికి. నేను అడిగేది ఇప్పుడు భూతం అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించింది కాదు, భవిష్యత్ అంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది కాదు, అట్లనే వర్తమానానికి సంబంధించింది కాదు. అది అది కాల పరిమితులు లేనటువంటిది, దేశ కాల అతీతమైనటువంటిది. ఇప్పుడు ఈ జీవుడు కాల పరిమితి ఉన్నది, వీడికి దేశ పరిమితి కూడా ఉంది. వెళితే మహాపితృలోకం వెళ్తాడు, దేవలోకం వెళ్తాడు, గంధర్వలోకం వెళ్తాడు. ఒక లోకంలో ఉంటే ఇంకొక లోకంలో ఉండడు ఈ జీవుడు కదా. నేను అడిగేది భూతాచ్చ భవ్యాచ్చ, ఈ జీవుడు ఉన్నాడు ముందు, ఈ జీవుడు పుట్టబోతున్నాడు మళ్ళీ, ఈ జీవుడు ఇప్పుడు ఉన్నాడు. నేను ఈ జీవుని గురించి అడగడం లేదు. ఎప్పుడైనా ఈ జీవుడు సూక్ష్మ శరీరం నశించేదే, అయితే దీర్ఘకాలం ఉంటుంది. భూతాచ్చ భవ్యాచ్చ అన్యత్ర, కాల దేశ నియమం లేనటువంటిది, పరిమితి లేనటువంటిది. యత్తత్ పశ్యసి, నువ్వేదైతే చూస్తున్నావో, నువ్వేదైతే తెలుసుకున్నావో అది నాకు చెప్పవలసినది. తత్ వద, ఎంత సూటి క్వశ్చన్ చూడండి అసలు, ఎంత బోల్డ్నెస్, ఎంత క్లారిటీ ఆస్కింగ్లో. ధర్మ అధర్మాలకి అతీతమైనటువంటిది, భూత భవిష్యత్ కాలాలకు అతీతమైనటువంటిది, కార్యకారణాలకు విలక్షణమైనటువంటిది. అది ఏదైతే నువ్వు తెలుసుకున్నానంటున్నావో ఆ బ్రహ్మపదాన్ని గురించి నాకు చెప్పు, అది నేను అడిగింది అని చెప్తున్నాడు. తర్వాత మంత్రం 15వ మంత్రం. సర్వే వేదా యత్ పదమామనంతి, తపాగుంసి సర్వాణి చ యద్ వదంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదగుం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ స్ప్లిట్ చేసి చదవచ్చు. బ్రవీమి ఓం ఇతి ఏతత్, చెప్తాను. ఇంత ఆశగా అడుగుతుంటే చెప్పకుండా ఉంటానా? సర్వే వేదాహ యత్ పదం ఆమనంతి, సర్వే వేదాహ అన్ని వేదాలు, నాలుగు వేదాలు. ఏమిటండి నాలుగు వేదాలు? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. నాలుగు వేదాలు యత్ పదం ఆమనంతి, ఏ బ్రహ్మపదాన్నైతే, ఏ బ్రహ్మపదాన్నైతే శ్లాఘిస్తూ పొగుడుతూ చెప్పాయో, అంటే చెప్పబడినవో వేదాల చేత. సర్వే వేదాహ యత్ పదం బ్రహ్మపదం, పదం అంటే బ్రహ్మపదం. ఆమనంతి, ఆమనంతి అంటే ప్రకటన చేశాయో, విశదీకరించాయో, డిక్లేర్డ్ ప్రొక్లైమ్డ్ అంటారు, ప్రకటించాయో అని చెప్పచ్చు. అది అది ఏమిటి ఆ బ్రహ్మపదం? ఏ అన్ని వేదాలు ఏ పదాన్నైతే ప్రకటించాయో బ్రహ్మపదాన్ని, ఒకటి. అన్ని తపస్సులు, తపాంసి సర్వాణి చ యద్వదంతి, తపస్సు ద్వారా అన్ని తపాలు, వ్రతాలు, పూజలు, దానం చేయడం ఒక తపం, సత్యం మాట్లాడటం ఒక తపస్సు, ధ్యానం చేయడం ఒక తపస్సు, ఈ యొక్క సాధనలన్నీ ఉన్నాయి చూసారా, ఉపవాసం చేయడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, హోమాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ తపస్సు కిందకి వస్తాయి. నియమ నిష్ఠలతో చేసే తపస్సులన్నీ
ఇవన్నీ కూడా దేనికోసమైతే చెప్పబడినయ్యో, వీటి ఆచరణ అంతా కూడా దేని కొరకైతే ఇవ్వబడిందో, అదొకటి. రెండు, తపాగుంసి సర్వాణిచ యద్వదంతి, ఇవన్నీ ఏవైతే చెప్తున్నాయో, ఏం చెప్తున్నాయి, ఇవన్నీ చేసి చిత్తశుద్ధిని పొందు, ఏకాగ్రతని పొందు, పొందితే నీకు అది లభిస్తుంది అని చెప్తున్నాయా లేదా? ఇవి చేస్తే నీకు మోక్షం వస్తుంది, అది చేస్తే ఇది వచ్చేస్తుంది అని చెప్తున్నాయి. అల్టిమేట్ గోల్ని మనకే గుర్తు చేస్తున్నాయి. తపాగుంసి సర్వాణి యద్వదంతి అంటే కర్మాణి చిత్తశుద్ధి ద్వారా, చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మపదాన్ని గురించి మాట్లాడుతున్నాయి. యదిచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి. మూడు, దేన్ని ఆశించి, యదిచ్ఛంతః దేన్ని ఆశించి ఇష్టపడి కోరుకొని కొంతమంది బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తారు అంటే లెజిటిమేట్గా ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క సుఖాలని భోగాలను అనుభవించేటప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మచర్యం చరంతి అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారు అని అర్థం. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మం కోసం, బ్రహ్మాన్ని పొందడం కోసం చరించేవాళ్ళు బ్రహ్మచారులు. ఇప్పుడు మీరందరూ బ్రహ్మచారులే, అందుకే కృష్ణ పరమాత్మ నిత్య బ్రహ్మచారి అన్నాం. అర్థమైందా? ఎప్పుడు బ్రహ్మ స్థానంలోనే ఉంటారు ఆయన, అందుకని. సో ఏది కోరుకొని అందరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి, ఆ పదాన్ని నేను నీకు చెప్తాను. ఏమిటది అన్నారు? ఓం అన్నాడు. అది ఓంకారం. అదేమిటయ్యా ఇంతసేపు చెప్పి ఓం అని ముడి ఆపేశావంటే? అవునయ్యా, అది ఓంకారం, కాస్త వివరంగా చెప్పు అన్నారు. తర్వాత క్లాసులో చెప్తాను అన్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.